తర్వాత చూస్తే ఇలాని కలిసారు అది రేణుకా చౌదరి ఏమో కాంగ్రెస్ వాళ్ళని కల్పిస్తే మేబీ సుజనా చౌదరి జీవీఎల్ లాంటి వాళ్ళు ఇలా కల్పించారు మంచిదే కదా ఆ విధంగా ఒకటి కేంద్రం నోటీస్కి వెళ్ళడం ఇది మంచి పరిణామం బట్ మధ్యలో ఈ ఇలా రాజకీయ స్వార్థాల కోసం దాన్ని వాడుకుంటున్నారు అంతే శరద్ పవార్ ని కలవడాలు వాళ్ళు ఏంటి చేసేది అక్కడ ప్రాక్టికల్ గా చెప్పాలంటే ఇంకోటి వీళ్ళు టచ్ అయ్యారంటే వాళ్ళు గెలు వాళ్ళు వదిలేస్తారు బేసిక్ గా ఇది మళ్ళీ అక్కడ రాజకీయ స్వార్థాలు వస్తున్నాయి అంతే కదా ఇష్యూ నడుస్తుంది అది ఇంకోటి అందరినీ కలుపుకెళ్ళటం అఖిల పక్షాన్ని కలుపుకుని వెళ్ళొచ్చు కాబట్టి ఏం వెళ్ళినా కూడా అక్కడ ఏం ఉండదు ఇక్కడ డిసిషన్ అనేది స్టేట్ తీసుకోవాల్సిందే కేంద్ర సంస్థలు మాత్రం వీళ్ళు అడగడంలో తప్పు లేదు మంచిది వాళ్ళకి గుర్తు చేయడం ఇదిగో మీరు అలర్ట్ అయితే ఇక్కడ వాళ్ళు కూడా చెప్పాలి ఎందుకంటే అప్పట్లో అదేదో 2-3 సంస్థలకి 4 కోట్లు అడిగారు రిజర్వ్ బ్యాంక్ వాళ్ళది ఇక్కడ కార్యాలయం పెట్టడానికి కూడా ఎకరా 4 కోట్లు అడిగారు వాడెవడో చెన్నైకి సంబంధించిన విట్టో బుట్టో ఉంది వాడికేమో 25 లక్షలకే ఇచ్చారు ఎకరం ప్రైవేట్ వ్యాపారం చేసుకుని సీట్లు అమ్ముకునే వాడికేమో 25 లక్షలకి ఎకరం ఇచ్చారు కేంద్ర ప్రభుత్వ సంస్థ రావాల్సిన దానికేమో 4 కోట్లు అడిగారు వాడు అందుకు ఏది ఫస్ట్ ఇనిషియేటివ్ చేయలే తర్వాత నిర్మలా సీతారామన్ ఏదో చేసినట్టున్నారు ఇప్పుడు అవి చేయమని చెప్పి అడుగుతున్నారు అయ్యి అసలు ఆ డబ్బులు ఇచ్చారా వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయ్యిందా అక్కడ బీన్ అయిందా ఈ అసలు కేంద్రం వాళ్ళు బయట పెట్టాలి ఇప్పుడు బీజేపీ వాళ్ళు బయట పెట్టాలి అప్పుడు ఏం జరిగింది ఎందుకంటే అప్పుడు వీళ్ళే అన్నారు దానికి ఎట్టెట్ అయ్యేటప్పటికి అవ్వలేదని కొన్ని చోట్ల వివాదాస్పద భూములు ఇచ్చారు దాంతో ఇది రిజిస్ట్రేషన్ కూడా కాలేదని అది వీళ్ళు బయట పెట్టాలి బట్ అవి వస్తే మాత్రం ఈ ప్రాంతపు అభివృద్ధికి సంబంధించి ఎత్తుక్కోనక్కర్లా ఎందుకంటే ఇవా బెజవాడ గుంటూరుని ఎవ్వడు బాగు చేయలే దానంతటా అయ్యే బాగుపడ్డాయి ఇంకా బాగుపడ్డ దాంట్లో నుంచి అక్కడ ఫలాల్ని లాక్కుపోయారు అవతలకి హైదరాబాద్ లో వ్యాపారాలు చేసే వాళ్లలో కనీసం ఒక వంతు బెదవాడ గుంటూరు వాళ్ళు ఉంటారు చిన్న చిన్న వ్యాపారాలే హోటళ్ళు షాపులు ఇట్లాంటివన్నీ చేసేటువంటి వాళ్ళు అలాగే పెద్ద పెద్ద వ్యాపారాలు లైక్ ఫార్మా కంపెనీలు విద్యా వ్యాపారం వైద్య వ్యాపారం హాస్పిటల్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళలో బోల్డ్ అంతమంది బెదవాడ గుంటూరు వాళ్ళే పెట్టుబడి పెట్టగలిగినటువంటి వాళ్ళు ఇక్కడ పెట్టకుండా అక్కడికి ఎందుకు వెళ్ళారంటే అట్ట పట్టుకెళ్ళాం మనం వాళ్ళని వాళ్ళు వెనక్కి రావట్లా కానీ అయినా ఊరైతే తగ్గిపోవాల పెరుగుతూనే వచ్చింది ఇది జరిగింది అనుకోండి ఇది ఒక వైజాగ్ లాగా తయారవుతుంది వైజాగ్ గానీ హైదరాబాద్ గానీ డెవలప్ అవడానికి కారణం ఏంటంటే కేంద్ర సంస్థలు అక్కడ ఆ సంస్థలు వస్తే ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ డెవలప్ అవుతాయి వైజాగ్ డెవలప్ అయింది స్టీల్ ప్లాంట్ వచ్చిన తర్వాత కదా చుట్టుపక్కల ఊరంతా అంత ముందు